కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసే విధంగా తొలి అడుగు పడిందని చెప్పి అనుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అజిత్ గారు చెప్పండి, ఓవరాల్ గా ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ అయితే ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. దానితో పాటు వైవి సుబ్బారెడ్డికి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు ఎందుకు మీ వివరాలు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు, కోర్టులతో డ్రామాలు ఆడొద్దు అని చెప్పి కూడా తీవ్రమైన హెచ్చరిక కూడా చేసింది అని చెప్పి మనం అనుకోవచ్చా? ఎస్ భువన, ఈరోజు మొత్తానికి సుప్రీంకోర్టు లడ్డు వివాదానికి సంబంధించి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాల్సిందిగా సొలిసిటర్ జనరల్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించే కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు వరకు సమయం ఇచ్చింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకి ఈరోజు వరకు కూడా సమయం ఇచ్చింది. మీ ఆధ్వర్యంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా కమిటీ ఏర్పాటు చేస్తుందా అని ఆ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన సమాధానం బేస్ చేసుకొని అదేవిధంగా ఈరోజు కోర్టులో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి దీనికి సంబంధించి. ముఖ్యంగా లడ్డూకి సంబంధించి ఈవెన్ అంటే కోర్టుని ఆశ్రయించిన సుబ్రహ్మణ్య స్వామి వేసిన రిట్ పిటిషన్లో వేసిన పిల్లలో వేసిన అంశాల్లో కానీ, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి పిల్లలో వేసిన అంశాల్లో కానీ, అదేవిధంగా మరో సురేష్ అనే వ్యక్తి ఆయన వేసిన అంశాల్లో కానీ ఎక్కడా మెరిట్స్ లేవు. అదేవిధంగా దానికి సంబంధించి ఎందుకంటే మొత్తం నలుగురు వేస్తున్నారు దీనికి సంబంధించి ప్రజా ప్రయోజనాల వాద్యం, అందులో ఇటు అంటే అలిగేషన్స్లోనూ అదేవిధంగా కౌంటర్ అలిగేషన్స్లో రెండిట్లో కూడా మెరిట్స్ లేవు అని చెప్పి కోర్టు అభిప్రాయపడింది. దీంతోపాటు ముఖ్యంగా న్యాయస్థానాల్ని, గౌరవ న్యాయస్థానాల్ని మీ రాజకీయ యుద్ధాలకి దీన్ని ఒక వేదికగా చేసుకోవద్దు అని చెప్పి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అంటే ఈ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా ఎవరైతే పిల్ వేశారో వాళ్ళని బేస్ చేసుకొని చేసినట్లుగా మనం భావించాలి. అందులో సుబ్రహ్మణ్య స్వామి గారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు, మిగిలిన ఇద్దరు సురేష్ అండ్ ఇంకొక అతను, మిగిలిన మొత్తం నలుగురికి సంబంధించి వాళ్ళని ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా మనం భావించాలి. అందులో టీటీడీ నుంచి సిద్ధార్థ లూద్ర ఆయన అటెండ్ అయ్యారు. ఆ సందర్భంగా కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా జస్టిస్ గవాయ్ సిద్ధార్థ లూద్రాని అడిగారు. అందులో ప్రధానంగా ఒకటి, లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి చెప్పారు, ఏ బేసిస్ మీద ముఖ్యమంత్రి చెప్పారు అని అనేది. ఇటు వైవి సుబ్బారెడ్డి తరఫున కపిల్ సిబల్ అటెండ్ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లు చాలా బలహీనంగా ఉన్నాయి. అదేవిధంగా కోట్లాది మంది జనాల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉన్నాయి అన్నప్పుడు వెంటనే సిద్ధార్థ లూద్రాని అడిగారు, ఏ బేసిస్ మీద చెప్పారు అని చెప్పి. దానికి సంబంధించి ఎన్డీడీబీ రిపోర్టు వీటన్నిటినీ కూడా సిద్ధార్థ లూద్రా కోట్ చేసినప్పుడు, అదేవిధంగా ముఖ్యంగా ఒకవేళ ముఖ్యమంత్రి గారికి కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కానీ లేదా టీటీడీకి కానీ కోర్టు ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ బాడీ వేస్తే అభ్యంతరం లేదు కదా అని చెప్పి న్యూస్ పేపర్స్లో రిపోర్ట్స్ వచ్చినాయి కదా అని ధర్మాసనం అడిగినప్పుడు సిద్ధార్థ లూద్రా ఒక మాట అన్నారు, న్యూస్ పేపర్ రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయలేము, ఈవెన్ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ని వాటితో పాటు టీటీడీ ఈవో స్టేట్మెంట్స్ని రెండింటినీ కూడా వాళ్ళు పూర్తిగా మిస్లీడ్ చేసే విధంగా వాళ్ళు ప్రచురించారు కాబట్టి వాటిని బేస్ చేసుకోవద్దు అన్నప్పుడు, సరే ఇంకా వేరే దర్యాప్తు సంస్థ వేస్తే అభ్యంతరం లేదు కదా అంటూ ఈ సందర్భంగా కోర్టు ఐదుగురితో కూడిన సిట్ని ఏర్పాటు చేస్తూ దీనికి సంబంధించి మొత్తం కూడా మానిటర్ చేయాల్సిందిగా సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సుద్కు సంబంధించి ఆయన ఆధ్వర్యంలో ఈ సిట్ ఐదుగురు సభ్యులతో కూడిన ఈ సిట్ని వేయాల్సిందిగా కోర్టు అభిప్రాయపడింది. అయితే ఒక మాట అనింది కీలకంగా, ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేసిన సిట్కి ఇదేది రీప్లేస్ చేయడం కాదు, ఇది పూర్తిగా కోట్ల మంది భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని రెండు పార్టీలు కూడా దీనికి అంగీకరించినట్లుగా, అదేవిధంగా ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించినట్లుగా భావిస్తున్నాం కాబట్టి మేము ఈ సిట్ని వేస్తున్నాం, కానీ ప్రస్తుత సిట్ని మేమేమి ఇది రీప్లేస్ చేసినట్లు కాదు, వాళ్ళు సరిగా చేస్తున్నట్లు కాదు అని చెప్పి మేము భావించట్లేదు అని అనేది కూడా ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే కొత్త సీట్లో దాదాపు అంటే కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటుగానున్న సీట్లో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఆ ఐదుగురిలో కూడా ఇద్దరిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర పోలీస్ అఫీషియల్స్ నుంచి ఇద్దరిని రెఫర్ చేయాలి, అదేవిధంగా సిబిఐ డైరెక్టర్ స్వయంగా మరో ఇద్దరిని, వారితో పాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక సభ్యుల్ని నామినేట్ చేయాల్సిందిగా ఈరోజు న్యాయస్థానం కోరింది. దీనికి సంబంధించి కూడా
తుషార్ మెహతా కేంద్ర భారత ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అంగీకరించారు. అదేవిధంగా అన్ని పార్టీలకి కూడా ఒక ఆమోదయోగ్యమైన మొత్తం అంటే ఒక స్టెప్ను అయితే ఈరోజు గౌరవ ధర్మాసనం తీసుకుంది అని మనం భావించవచ్చు. అయితే ముఖ్యంగా భువన దీంట్లో దాదాపు అంటే ఒక వారం నుంచి జరుగుతున్న అంశాలను మాత్రం మనం ఖచ్చితంగా చూడాలి. మొన్న జస్ట్ ఆర్గ్యుమెంట్స్కు సంబంధించి జరిగిన అంశాల వెంటనే దాదాపు రాష్ట్రమంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి సత్యమేవ జయతే అంటే ఆర్గ్యుమెంట్స్ పూర్తిగా లేదు, కోర్టు ఆర్డర్ కూడా బయటకు రాలేదు. ఆ సందర్భంగానే సత్యమేవ జయతే అని చెప్పి ఆ రోజు మొత్తం కూడా అన్ని ఆలయాల దగ్గర కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, ఇటు పక్క వెంకటేశ్వర స్వామి గారి బొమ్మ, ఆ రెండింటితోటి ధర్మో రక్షిత రక్షిత సత్యమేవ జయతే అని చెప్పి ఒక పెద్ద క్యాంపెయిన్ వైఎస్ఆర్సీపీ తీసుకుంది. ఆ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న అదేవిధంగా టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని ఈరోజు న్యాయస్థానం తప్పుపట్టింది. మీ పదవి, మీరు ఉన్న పదవీ కాలంలో టీటీడీకి సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి న్యాయస్థానం అడిగినా మీరు వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి తప్పుపట్టింది. దాంతోపాటు ముఖ్యంగా ఇటు అంటే ఇటు సుబ్రహ్మణ్య స్వామి న్యాయవాది కానీ, ఇటు కపిల్ సిబల్ గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు న్యాయవాది కపిల్ సిబల్ గారు కానీ, వీళ్ళందరూ చెప్పిన ప్రధానమైన అంశం ఏంటంటే స్వయంగా టీటీడీ ఈవో చెప్పిన స్టేట్మెంట్కి, గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన స్టేట్మెంట్కి రెండింటికి కూడా డిఫరెన్స్ ఉంది అని. ఆ సందర్భంగా జరిగిన ఆర్గ్యుమెంట్స్లో ముఖ్యంగా ఆ ఎన్డీడీబి రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని ముఖ్యమంత్రి చెప్పారు అని చెప్పి ఇటు సిద్ధార్థ లూద్రా కానీ ముకుల్ రోహిత్కి కానీ చెప్పినప్పుడు, ఇటు అంటే టీటీడీ ఈవో చెప్పలేదు కదా అని అన్నప్పుడు ఆ రోజు అసలు ఏం జరిగింది అనని ప్రశ్న వచ్చింది. ఆ సందర్భంగా జూలై పన్నెండున రెండుసార్లు కల్తీ నెయ్యి లేదా అడల్టరేషన్ జరిగినట్లుగా భావిస్తున్న నెయ్యి తిరుమల కొండ మీదకి వెళ్ళింది అన్నప్పుడు ఇటు కపిల్ సిబల్ ముఖ్యంగా అంటే ఇక్కడ ప్రధానంగా ఈ వాదనల సందర్భంగానే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని గౌరవ ధర్మాసనం జోక్యం చేసుకొని సిట్ని వేయాల్సిందిగా ఆదేశించింది. అందులో మరి అసలు ఎందుకు అలవ్ చేశారు, అదేవిధంగా జూలై 6-12 అన్నప్పుడు గవర్నమెంట్ ఇదే కదా, మీ హయాంలోనే కదా అని చెప్పి ఇటు ముకుల్ రోహిత్గిని ప్రశ్నించారు. ఆ సందర్భంగా గత డిసెంబర్లోనే ఈ నెయ్యికి సంబంధించిన కాంట్రాక్ట్స్ ఇచ్చారు అని చెప్పి ఇటు ముకుల్ రోహిత్కి చెప్పిన సందర్భంగా సరే ఇక దీనికి సంబంధించి ఒక ఇండిపెండెంట్ బాడీని దర్యాప్తు చేయాల్సిందిగా గౌరవ న్యాయస్థానం ఆదేశించింది. మొత్తం మీద ఈ ఐదుగురు కూడా సిబిఐ డైరెక్టర్ మానిటర్ చేస్తారు ఈ దర్యాప్తుకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎలా జరుగుతోంది ఏంటి అని అనేది మొత్తం కూడా సిబిఐ డైరెక్టర్ దీన్ని మొత్తం కూడా మానిటర్ చేస్తారు. రైట్ అజిత్ గారు, మీరు హోల్డ్లో ఉండి తిరుపతి నుంచి మన ప్రతినిధి మోహన్ లైవ్లో ఉన్నారు. మోహన్ చెప్పండి, ఓవరాల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి టీటీడీ ఈవో ఏమైనా స్పందించారా, దీన్ని స్వాగతిస్తున్నట్లు ఏమైనా చెప్పడం జరిగిందా?